Hi, hello and welcome back to my channel M&Y Unix. ఈ రోజు తోటకూర ఫ్రైని ఎంత ఈజీగా అండ్ సింపుల్గా ఎలా చేసుకోవాలో చూసేద్దాం. సో ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని కడాయి హీట్ అయ్యాక అందులో కొద్దిగా ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక ఆవాలు తర్వాత జీలకర్ర కొద్దిగా వేసుకొని అందులోనే వన్స్ ఒక లార్జ్ సైజ్ ఆనియన్ని చిన్న చిన్నగా కట్ చేసుకొని ఇలా వేసుకోవాలి. అది ఫ్రై అయ్యాక అందులో కొద్దిగా గార్లిక్ వెల్లుల్లిని చిన్న చిన్నగా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. అలాగే ఎండుమిర్చిని కూడా ఒక 5-6 కట్ చేసుకొని ఇలాగా చిన్న చిన్నగా వేసుకోవాలి. వీటన్నిటిని కొద్దిసేపు ఫ్రై చేశాక ఇందులో ముందుగా వాష్ చేసి పెట్టుకున్న పెసరపప్పును యాడ్ చేసుకోవాలి. మీరు కావాలంటే శనగపప్పు కూడా యాడ్ చేసుకోవచ్చు. పెసరపప్పుని కూడా బాగా ఫ్రై చేశాక ఇందులో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న తోటకూరని ఇలాగా మొత్తం కడాయిలో వేసేసుకోవాలి. తర్వాత ఇందులోనే కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకుందాం. మీరు పెసరపప్పు శనగపప్పు కూడా కాకుండా ప్లెయిన్గా ఇలాగా తోటకూర ఫ్రైని కూడా చేసుకోవచ్చు. కానీ ప్లెయిన్గా చేయడం కన్నా ఇలా చేస్తే కొంచెం టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. సో ఇందులోనే కొద్దిగా నేను వాటర్ యాడ్ చేస్తున్నాను. కొద్దిగానే యాడ్ చేసుకోవాలి, ఎందుకంటే ఆకుకూరలో ఆల్రెడీ వాటర్ ఉంటుంది కాబట్టి. సో మనం వాటర్ అనేది తక్కువగానే తీసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో ఒక 5 మినిట్స్ మీరు ఇలా దీన్ని ఫ్రై చేసుకున్నారంటే వాటర్ మొత్తం వెళ్ళిపోతుంది. సో ఇలా ఫ్రై అయిపోతుంది అన్నమాట. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని నేను మిక్సీలో గ్రైండ్ చేసి పెట్టుకున్న పప్పులు తర్వాత ఎండుమిర్చి వేసి గ్రైండ్ చేసి పెట్టుకున్న పొడిని ఇందులో యాడ్ చేస్తున్నాను. వేయడం వల్ల టేస్ట్ అనేది కాదు, తర్వాత ఆకుకూర ఎక్కడ వాటర్ ఉన్నా కూడా మొత్తం డ్రై అయిపోతుంది. అంతేనండి, చాలా సింపుల్గా తోటకూర ఫ్రై రెడీ అయిపోయింది. ఇలాంటి ఈజీ రెసిపీస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.